హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వన్ ఎయిటీ ఎయిట్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము బాయిజామ్మ అప్ప పాటేల్ ద్వారకామాయిలో ఉన్న సాయి వద్దకి చేరుకుంటారు బాయ్జామ్మ సాయి వస్తువులన్నీ సర్దుతూ ఉంటుంది ఇంతలో అప్ప పాటేల్ సాయి మేము సుహాస్ని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలనుకుంటున్నాము తాత్య వేసే సెలవులకి ముందుగానే సత్తతో ఆడుకోవడానికి అత్తయ్య దగ్గరికి వెళ్ళాడు మాకు షీడి నుంచి విడిచి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు కానీ తప్పదు కదా తాతయ్యను తిరిగి షీడీ తీసుకొని రావాలి పాఠశాల ప్రారంభమయ్యి చాలా కాలమైంది అలాగే పాఠశాలకి వీలైనంత త్వరగా పంపాలి లేదంటే మిగిలిన పిల్లలతో పోలిస్తే తాత్య వెనకబడే అవకాశం ఉంది అలాగే అత్తయ్య మరీ మరీ చెప్పింది పోయిన సంవత్సరం వేసవి సెలవులకి నేను షీడీ వచ్చాను ఈసారి తప్పనిసరిగా మీరు నా దగ్గర రావాలని ఆదేశించింది అందుకనే మేము కొన్ని రోజులు అత్తయ్య దగ్గరికి వెళ్ళి రావాలనుకుంటున్నామని సాయితో చెబుతారు ఇంతలో సాయి జాగ్రత్తగా వెళ్ళిరండి అని అలాగే సుహాస్ని గారిని అడిగానని సత్తుకి నా ఆశీర్వాదాలు తెలియజేశానని చెప్పండి నా తరపున అని అంటారు ఇంతలో బాయిజమ్మ మేము సరే సాయి ఇక్కడ నిన్ను ఎవరు చూసుకుంటారు నీవు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది నీకు ఎవరి సాయం అందదు అని అంటుంది ఇంతలో సాయి మీరు నా గురించి బెంగ పెట్టుకోవద్దు బాయిజామ్మ జాగ్రత్తగా వెళ్ళిరండి నేను మంచిగానే ఉంటాను అని అంటారు ఇంతలో బాయిజమ్మ నేను నీ అమ్మని నాకు కాకపోతే ఎవరికి ఉంటుంది బెంగా నేనే కదా నీకు సమయానికి భోజనం పెట్టేది నీవు ఊర్లోని వారందరి సమస్యలు తీరుస్తూ సమయానికి భోజనం కూడా చేయవు నాకు అది ఒక్కటే బాధ అని అంటుంది ఇంతలో సాయి మీరు ఆ సంగతి వదిలేయండి జాగ్రత్తగా వెళ్ళిరండి నేను నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగానే చూసుకుంటాను మీరు వచ్చే వరకు అలాగే సమయానికి భోజనం కూడా చేస్తాను మీకు చెప్తున్నాను కదా మీరు జాగ్రత్త అని చెబుతారు బాయిజామ్మ అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది మరొక వైపు హరి సుల్తాన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు సుల్తాన్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ షిడిలో ఒక మంచి స్నేహితుడు కానీ ఎప్పుడూ ఈ విధంగా ప్రవర్తించలేదు ఇప్పుడు ఉన్నట్టుండి స్వార్థంగా ఆలోచిస్తున్నాడు నేను నమ్మలేకపోతున్నాను కారణం పోటీయా లేకుంటే వేరేనా మార్పు ఏమన్నా వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ముందుగా నందలాల్ అక్కడ పెట్టి వెళ్ళిన అనుమానపు వస్తువుల్ని చూస్తాడు అది చూసిన హరి ఒక్కసారిగా భయపడిపోతాడు ఈ విధంగా ఎవరు చేసి ఉంటారు ఆ అవసరం ఎవరికి ఉంది మా ఇంటి ఆవరణలో చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు అందరూ నాతో కలిసిమెలిసి ఉంటారు అని ఒక్కసారిగా ఆలోచనలో ఉంటాడు తిరిగి చూడగా ఒక పొగ మంచు వస్తూ ఉంటుంది అది చూసిన హరి అసలు ఏం జరుగుతుంది మా ఇంటి చుట్టుపక్కల నేను ఎప్పుడూ ఈ విధంగా గ్రహించనేలేదు ఇప్పుడు పొగ మంచు కూడా వస్తుంది ఎవరు ఎందుకు చేస్తున్నారు అది కాక అది సుల్తాన్ వాళ్ళ ఇల్లు నేను సుల్తాన్ వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడే వచ్చాను కానీ ఇప్పుడు పొగ ఎందుకు వస్తుంది ఏం జరిగి ఉంటుంది అని గబగబా హడావిడిగా వెళ్తాడు ఇంతలో అక్కడికి వెళ్ళిన అతనికి ఒక నల్ల దుస్తులు ధరించిన బాబా కనిపిస్తాడు అది చూసిన హరి సుల్తాన్ ఏమైనా మహిమల్ని అలాగే దుష్టశక్తుల్ని నా మీద ప్రవర్తిస్తున్నాడా ప్రయోగింపజేస్తున్నాడా ఎందుకు సుల్తాన్ ఈ విధంగా మారిపోయాడు అని అనుమానంతో కిటికీలోంచి చూస్తూ ఉంటాడు ఇంతలో సుల్తాన్ మాటలు ఏమీ వినిపించవు కానీ ఏం జరుగుతుందో చూడాలన్న నాతో అక్కడే నుంచి ఉంటాడు లోపల బాబాతో సుల్తాన్ బాబా గారు నాకు చాలా భయంగా ఉంది ఒక్క రాత్రిలో నా విత్తనాలన్నీ చెడిపోయాయి అలాగే నా ఎద్దుకి ఎవరో దుష్టశక్తుల ప్రభావంతో పూజ చేసినట్లుగా అనుమానం ఉంది నా మీద ఎవరో దుష్టశక్తి ప్రభావం చూపిస్తున్నారనిపిస్తుంది నాకు పదిహేను రోజుల కిందట ఒక పెద్ద వ్యాపారస్తుడితో విత్తనాల వ్యాపారం కుదిరింది కానీ ఆ ఒప్పందం రెండు రోజుల క్రితమే వాళ్ళు విరమణ చేసుకున్నారు ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారనిపిస్తుంది విత్తనాలు పాడు చేసి నా ఒప్పందాన్ని చెడగొట్టారు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు నాకు పెద్ద ఒప్పందం వచ్చిందన్న ఆతృతతో ఉన్నాను కానీ దాన్ని వెంటనే తీసివేశారు ఈ విధంగా ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ ఇదంతా నా మీద చాలా ప్రభావం చూపించింది నాకు చాలా బాధగా భయంగా ఉంది అని అతనితో చెబుతాడు ఇంతలో ఆ వ్యక్తి సుల్తాన్ నీవు సరైన సమయానికి నా వద్దకు చేరావు నేను నీకు రక్షణగా ఉంటాను ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో వారిని వారిని నీ నుండి దూరం చేస్తాను అలాగే నిన్ను నేను రక్షిస్తాను నీకు ఒక తాయెత్తు కూడా అందజేస్తాను అది నీ దగ్గర ఉన్నంతకాలం నిన్ను ఎవరు ఏమి చేయలేరు నిన్నెవరైనా బాధ పెట్టాలనుకున్నా అది వారికే తగిలేలాగా నేను సృష్టిస్తాను నీవు బాధపడవద్దు తప్పనిసరిగా ఈ పోటీలో విజేత నువ్వే అవుతావు నన్ను నమ్ము నిన్ను విజేతగా నిలబెట్టే బాధ్యత నాది అని ఆ బాబా సుల్తాన్తో చెప్తాడు ఆ తాయత్తు ఇస్తూ ఇదంతా చూసిన హరి తన మీద ఏదైనా దుష్టశక్తుల ప్రభావం చూపించడానికి ఆ బాబాను తీసుకువచ్చుంటాడని సుల్తాన్ ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడని భయపడుతూ బాధపడుతూ వెనుదిరుగుతాడు ఇంతలో సుల్తాన్ ఆ బాబాకి కృతజ్ఞతలు చెప్తాడు బాబా నాకు మీ మీద పూర్తి విశ్వాసం ఉంది అలాగే మీరు నన్ను రక్షిస్తారని పోటీలో విజేత చేస్తారని ఆశిస్తున్నాను అని అంటాడు మరోవైపు హరి వారింటి వద్దకు చేరుకుంటాడు ఇంతలో అక్కడ పనివాళ్ళు మీ విత్తనాలు లోనికి పెట్టమంటారా అని అడుగుతారు హరి ఆ విషయం ఆలోచిస్తూనే వారిని పని చేయమని చెప్తాడు వాళ్ళంతా పనిచేస్తూ ఉండగా హరి సుల్తాన్ గురించి ఆలోచిస్తూ వారి మతం వాళ్ళ గురించి కూడా ఆలోచనలో పడతాడు నేను కేవలం వీళ్ళ కోసమే రత్నకర్ గారి దగ్గర అంత పెద్ద ఒప్పందాన్ని వదులుకున్నాను అందరూ కలిసి ఉండాలనే భావనతో మెలిగాను నాకు నా జీవితం కంటే అందరితో కలిసి ఉండడమే ముఖ్యమని ఒప్పందాన్ని వదులుకోవడం కూడా జరిగింది కానీ సుల్తాన్ ఈరోజు ఈ విధంగా ప్రవర్తించడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను తక్షణమే నేను రత్నకర్ గారితో నా ఒప్పందాన్ని మొదలు పెట్టుకోవాలి అలాగే అతనితో నేను వీలైనంత వరకు తప్పనిసరిగా నా జీవితాంతం అతనితోనే ఉండాలనుకుంటున్నాను గొప్పవాడిని అవ్వాలనుకుంటున్నాను వీరిని ఇప్పటి నుంచే నా నుంచి తీసేయాలని నిర్ణయించుకుంటున్నాను రేపటి నుంచే వీరితో మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాడు మరోవైపు సాయి సంత దగ్గరికి బయలుదేరుతారు సంత వద్ద అందరూ కులమతాలకు అతీతంగా ఒకరి ఒకరి దగ్గర ఒకరు సాయం చేసుకుంటూ ఒకరి దగ్గర ఒకరు వస్తువులు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు ఇదంతా సాయి చూస్తూ ఉంటారు ఎంతో ఆనందంగా ఇంతలో అక్కడికి ఒక రైతు తన పంటను తీసుకొని వస్తాడు ఆ రైతు తన బస్తాన్ని భుజం మీద మోసి షాప్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉండగా అతను జారి పడబోతాడు సాయి అతనికి సాయం చేయడానికి కొంచెం తొందరగా వెళ్ళాలనుకుంటారు కానీ ఇంతలో అతనికి దేవా సాయం చేస్తాడు పడిపోకుండా పట్టుకుంటాడు సాయి ఎంతో ఆనందిస్తారు దేవ అతనికి సాయం చేసి అతని మూటలన్నింటినీ షాహుకారు గారి దగ్గరికి నేనే తీసుకువెళ్తానని తీసుకొని వెళ్ళి డబ్బు కూడా జాగ్రత్తగా ఇప్పిస్తాడు ఇదంతా చూసిన సాయి జాగ్రత్తగా ఉండు అని అతనికి ఆశీర్వదిస్తారు రాముడు అంతా మంచే చేస్తారని అతనికి ఆశీర్వాదం తెలియజేస్తారు అక్కడి నుంచి దేవ పొలం పనికి బయలుదేరుతారు సాయి కొంత దూరం ముందుకు రాగా ఒక వ్యాపారి యొక్క పళ్ళని కింద పడిపోతాయి అది గమనించిన సాయి అతనికి సాయం చేయాలని పళ్ళన్నింటినీ బుట్టలో వేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి కూడా తన బుట్టలో పండ్లన్నీ వేరుతూ ఉంటాడు ఇంతలో వేరొక మనిషి వచ్చి అక్కడి నుంచోని నవ్వుతూ చూస్తుంటాడు కానీ మాట్లాడు ఇది గమనించిన సాయి వీరి మధ్య విభేదంగా ఉన్నట్టుంది వీరి యొక్క మౌనమే నాకు అది తెలియజేస్తుంది అని మనసులో అనుకుంటారు ఇంతలో ఆ వ్యక్తి సాయి మీరు ఇతనికి ఎందుకు సాయం చేస్తున్నారు ఆ పండ్లను ఎందుకు బుట్టలో వేస్తున్నారు అని అడుగుతారు సాయి ఆ వ్యక్తిని మీరిద్దరూ కలిసి వ్యాపారం చేశారు అలాగే మంచి మిత్రులు కానీ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అతని యొక్క పండ్లు కింద పడిపోతే నీవెందుకు ఆనందపడుతున్నావు అని అడుగుతారు వారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంతటితో ఈ పార్ట్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బిల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ